Sri Venkata Chaladhisam Shriyadhya Sitavakshasam Shrita Chetana Mandaram Srinivasamaham Bhaje. ప్రాతకాలంలో శ్రీనివాస స్వామి సన్నిధానంలో అర్చక స్వాములు పఠించేటువంటి సహస్రనామావళిలో ఓం భ్రాజిష్ణవే నమః ఎప్పుడూ కూడా తన్ను ఉపాసించేటువంటి వాళ్ళకి ఒక తేజోవంతమైనటువంటి దివ్య స్వరూపముగా సాక్షాత్కరిస్తూ ఉంటారు వెంకటాచలపతి. అందువల్ల ఆయనను భ్రాజిష్ణు అని కీర్తిస్తూ ఉంటారు. అంటే తనను చేరాలి అని భక్తులు పరితపిస్తూ ఉంటారు, దానికోసం కొన్ని కొన్ని ప్రయత్నములు చేస్తూ ఉంటారు. చేసేటువంటి వారికి వారు చేసేటువంటి తప్పిదము తెలియదు. అటువంటి సమయంలో తాను రూపమును పొందవలసినటువంటి అగత్యము లేకపోయినా ఒక రూపాన్ని పొంది వారు చేసేటువంటి దానిలో పొరపాట్లను సరిదిద్ది తాను వారికి రక్షకుడై ఉంటాడు. అటువంటి వాడు స్వామి. ఎందుకంటే పూర్వం మహర్షులంతా కూడా వెంకటాచలంపై యజ్ఞో వై విష్ణు అని గ్రహించి గొప్ప యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. అలా యజ్ఞము చేస్తూ ఉంటే ఉన్నట్టుండి వాళ్ళకి వప వేసేటువంటి విధానం తెలియలేదు. అప్పుడు స్వామివారు అక్కడికి ఒక కిరాత రూపంలో వచ్చారు. వచ్చి వారితో చర్చ చేశారు. అయితే ముందుగా ఋషులు ఒక విలాస పురుషుడిగా కనిపించినటువంటి ఆ యవ్వనవంతునితో చర్చించడం ఇష్టపడలేదు. కానీ క్రమంగా ఆయన ఎందుండేటువంటి తేజస్సుకి వారు మంత్రముగ్ధులైపోయి ఆయన వాదనాపటిమలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకుని ఆయన ఏ మహత్వాన్నైతే యజ్ఞమునకు ఆపాదించాలనుకున్నారో దాన్ని గ్రహించి ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క వప వేసి తద్వారా పొందవలసినటువంటి పూర్ణ ఫలాన్ని మహర్షులు పొంది దాన్ని తర్వాత కృష్ణార్పణ వస్తు అని స్వామివారికే అర్పణం చేసేశారు. అంటే తన కోసం ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క లోపమును తాను ప్రకాశవంతమైనటువంటి ఒక రూపంలో వచ్చి ఆ లోపాన్ని సరిదిద్ది వారికి పూర్ణ ఫలాన్ని అనుగ్రహించడంలో ఎప్పుడూ కూడా జాగరూకుడై ఉండేటువంటి వాడు శ్రీనివాసస్వామి. అలాంటి శ్రీనివాసస్వామిని ఆశ్రయించి భ్రాజిష్ణు అని ప్రార్థించేటువంటి వారి యొక్క చిత్తవృత్తులలో ఆయన వెలుగులు నింపుతూ ఒక దివ్య స్వరూపంగా ఉండి వారిలో ఎటువంటి చీకటి భావములు అంటే పాపపు భావములు రాకుండా చేసి పరిరక్షించేటువంటి వాడు జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామి. కనుక ఆ దేవదేవుణ్ణి సదా భ్రాజిష్ణు 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 అని కొలుస్తూ ఉంటే వారిలో ఒక దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక తాత్పర్యం ఏర్పడుతుంది. సర్వభూతముల యందు దయ ఏర్పడుతుంది. సత్యవాక్ పరిపాలనా నిష్ఠ ఏర్పడుతుంది. జీవితాన్ని పండించుకుంటారు. లోకంలో ఆదర్శవంతులుగా వారు గొప్ప నడవడిక కలిగినటువంటి వారు అవుతారు. కనుక ఆ భ్రాజిష్ణు అనేటువంటి నామాన్ని సదా పఠిద్దాం. మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో పరమాశ్చర్యకరమైనటువంటి మరో నామం ఓం గ్రసిష్ణవే నమః. అంటే ప్రళయకాలంలో అందరినీ కూడా తన యందు ఉంచుకునేటువంటి దామోదరుడు ఆయనే. అంతేకాదు భక్తుల యొక్క లోపాలను పాపాలను కూడా దిగమింగేటువంటి వాడు ఆయనే. ఎందుకంటే ఒక్కొక్కసారి భక్తులు ఒక్కొక్క మహాపరాధాన్ని చేసొస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. వాళ్ళు చేసినటువంటి పాపములను ఆయన దిగమింగుకుని తన భక్తులకు ఎప్పుడూ కష్టాలు రాకుండా పరిరక్షించేటువంటి గొప్ప దివ్య తాత్పర్యం కలిగినటువంటి వాడు కలియుగ భక్తవరదుడైనటువంటి శ్రీనివాసుడు. ఆయన ఎంత దీనజనమందారుడు అని అంటే తొండమాన్ చక్రవర్తి ఎప్పుడూ కూడా ఆలయంలోకి వస్తే ఆయనతో సంభాషణ చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకనొక సమయంలో విప్రుని భార్యాబిడ్డలను కాపాడలేక మృతులను చేసేశాడు తొండమాన్ చక్రవర్తి. అకాలంలో పరుగు పరుగుని ఏకాంత సేవ అయిపోయిన తర్వాత స్వామి మందిరంలోకి వచ్చేసాడు ఆయన. కానీ షట్కాలార్చనలతో జరిగేటువంటి ఆ యొక్క వైఖానస దివ్య శాస్త్ర వైభవంతో కూడినటువంటి పూజా విధులు నిండినటువంటి మందిరంలోకి రాకూడదు. అలా ఆనంద నిలయంలోకి వచ్చేసాడు తొండమాన్ చక్రవర్తి. తన కష్టాన్ని చెప్పుకోవటానికి స్వామి తప్పి ఇంకా ఎవరు దిక్కులేరు. కనుక
అలా స్వామి తప్ప ఎవరూ దిక్కు లేకుండా అలా వచ్చినటువంటి తొండమాన్ చక్రవర్తి పైన స్వామి ఆగ్రహించలేదు, అనుగ్రహించాడు. విపురుని భార్యాబిడ్డలను మళ్ళా పునరుజ్జీవితులను చేసి ఆ యొక్క విప్రశాపము అనేటువంటిది రాజుకు తగలకుండా, బ్రహ్మహత్యాపాతకాన్ని రాజు పొందకుండా చేసేసి ఆ తరువాత తాను పొందినటువంటి వేదనను ఒకసారి గుర్తు చేసుకుని, అయ్యా షట్కాలార్చనలు అయిపోయిన తరువాత నేను ఎప్పుడైతే యోగ నిద్రలోకి జారుకుంటానో అటువంటి సమయంలో భక్తులు రాకూడదు, కానీ నీవు వచ్చి అపరాధం చేసావు, నీ అపరాధాన్ని నేనే దిగమింగుకుంటూ ఉన్నాను, అందువల్ల ఇక నుంచి ఎవరితో నేను మాట్లాడటం అనేటువంటిది చేయను. అంటే తొండమాన్ చక్రవర్తి చేసిన అపరాధానికి ప్రత్యక్షంగా శిలాంతర్యామిగా భక్తజనులతో సంభాషించాలి అనేటువంటి దీక్షతో వచ్చినటువంటి స్వామి మాట్లాడటం మానేశాడు. ఈ యొక్క దివ్య వృత్తాంతాన్ని వెంకటాచల మహాత్మ్యం మనకి వివరిస్తోంది. కనుక ప్రళయకాలంలో ఈ జగత్తుల్ని ఎలా అయితే లోపల ఉంచుకోగలిగినటువంటి దామోదరుడు అవుతూ ఉన్నాడో, అలా స్వామి భక్తుల యొక్క అనంతాపరాధాలను కూడా తన యందు నిబిడీకృతం చేసుకునేటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు కనుక ఆయనను గ్రసిష్ణుహు అని అంటూ ఉన్నారు. భక్తులు అపరాధాలు చేస్తారు, అపరాధాలు చేసిన వెంటనే వాళ్ళని శిక్షించేస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? కనుక భక్తులు తెలిసి తెలియకుండా చేసేటువంటి అపరాధాలకు వారికి రక్షణనిచ్చి వారిని ఒడ్డుకి చేర్చి మళ్ళా వారు తప్పకుండా ఆ యొక్క సన్మార్గంలోకి వచ్చేట్లుగా చేసి పరిరక్షించేటువంటి దివ్య కరావలంబాన్ని ఇచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని కలిగినటువంటి వాడే వెంకటాచలపతి. కనుక పూర్వయుగాల్లో నరసింహస్వామి కన్నా, త్రేతాయుగంలో రఘుకుల స్వామి కన్నా, ద్వాపర యుగంలో యదుకుల స్వామి కన్నా ఈ వెంకటాచలపతి మరింత ఉదార స్వభావం కలిగినటువంటి వాడు. కనుక ఆయన్ని గిరిశిష్ణుహు అనేటువంటి నామంతో సంబోధించి భక్తులు గొప్ప పరిరక్షణ పొందవచ్చు అని చెప్పి పరమ ఉదారుడైనటువంటి నారద మహర్షి తన పట్ల ఎంతో ఆ యొక్క వైభవముతో భక్తిని ప్రదర్శిస్తూ ఉండేటువంటి వశిష్ఠులు వారికి ఉపదేశంగా చెప్పారు. మనం కూడా గ్రసిష్ణుహు అనేటువంటి నామము చేత ఏ దేవదేవుడు ఆరాధింపబడుతూ ఉన్నాడో అటువంటి భక్తుల యొక్క తప్పులను ఎంచనటువంటి స్వామికి శరణాగతి చేద్దాం, జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో పరమ భక్తితో ఆశ్రయించి పరిప్రశ్న చేస్తూ ఉండేటువంటి వశిష్ఠుల వారికి నారద మహర్షి చెబుతూ వెంకటేశ్వర స్వామి వారికి ఓం వర్తిష్ణవే నమః అనేటువంటి నామం కూడా ఉన్నదయ్యా. అంటే భక్తులకు ఎప్పుడూ ఆయన ఒక స్వరూపముతో కూడా సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అంటే కేవలము ఎప్పుడూ భావనలో చింతిస్తూ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ భావనలో ఏదైనా ఒక లోపము కనుక వస్తే ఆ లోపాన్ని దిద్దటానికి ఒక రూపముతో వచ్చి తాను కనిపించి వారికి కనువిందు చేసి వారిని కరావలంబంతో సన్మార్గంలో నడిపించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పారు. కృష్ణ అని ఎప్పుడు పిలిపించుకుంటూ ఉంటాడు ఆ వెంకటేశ్వర స్వామి. మనకు పద్మావతి కళ్యాణ వృత్తాంతం అంతా దర్శిస్తే ఎప్పుడు అడిగినా నీ నామం ఏమిటి అంటే కృష్ణ అని అంటూ ఉంటాడు. అందుకే ఆయన నిద్ర లేపేటువంటి సమయంలో అంటే సుప్రభాతంలో కూడా, అయ్యా ఎన్నో పెరుగు కడవల్ని చిలుకుతూ ఉన్నారు, ఈ కొండపైన ఈ యొక్క పెరుగు కడవల్ని చిలుకుతూ ఉంటే దిక్కులు అదేవిధంగా ఈ వెంకటాచల పర్వత శిఖరములు కలహించుకుంటున్నాయా అన్నట్లుగా పెరుగు కొండలు ధ్వని చేస్తూ ఉన్నాయి అని అంటే అంత ప్రతిధ్వని వచ్చే అంత సమృద్ధిగా అక్కడ పాడి ఉంది అని అంటే మరి స్వామివారు పాలు తాగటానికి వెన్నారగించడానికి వెంటనే నిద్రలేస్తారు. నందాదుల గోసమృద్ధిని చూసి అసలు నిద్రైపోయేవాడు గాట ఆ యోగ నిద్ర దీక్షితుడైనటువంటి బాలకృష్ణమూర్తి. కనుక అటువంటి వాడు భక్తుల యొక్క సంరక్షణలో కూడా ఎప్పుడూ జాగరూకుడై ఉండి ఒక రూపముతో కనిపిస్తూ ఉంటాడు. ఆ తప్పు దిద్దుబాటు చేసి తేజోవంతుడు మళ్ళా వెళ్ళిపోతూ ఉంటాడు. భాగవతానికి వంశీధరుడు అనేటువంటి ఒక మహానుభావుడు వ్యాఖ్యానం రాస్తూ ఉన్నట్ట. రాస్తూ ఉంటే ముందు శ్లోకం కనిపించింట, బ్రహ్మాద్యస్య యతోన్వయాదిత రతశ్చార్థేషు అవిజ్ఞస్వరాట్ అని. ఆహా,
ఎంత గొప్ప శ్లోకం ఇది, వేదాంతపరంగా మీమాంసాపరంగా అన్ని రకాలుగా దీనికి అర్థం రాసేద్దాం అని చెప్పి శతధ అంటే బ్రహ్మగారి పరంగా ఒక శ్లోకాన్ని సమన్వయింపజేసేట్టుగా వ్యాఖ్యానం రాసేశారు. అదే వ్యాసుల వారి శ్లోకానికి శుకుడు పరంగా అర్థం వచ్చేట్లుగా రాసేశారు, సరస్వతీదేవి పరంగా రాసేశారు, హైగ్రీవుడు పరంగా రాసేశారు, గరుడి పరంగా రాసేశారు, ఇలా ఒక్కొక్క దేవతా పక్షంలోనూ రాసేశారు, ఒక్కొక్క విష్ణు ఆయుధం పక్షంలోనూ ఒక్కో నదిని ఉద్దేశించినట్లుగాను ఆయన వ్యాఖ్యానం చేసేశారు. ఇన్ని అర్థాలు రాసేసి తర్వాత పాపం గుల్లెత భక్తితో కుంతీదేవి కృష్ణాయ యాదవేంద్రాయ అని చెప్పి ప్రార్థన చేసింది. దానికి కూడా 100 కాదు, భాగవతాదిలో వ్యాసుల వారి యొక్క శ్లోకానికి 100 అర్థాలు రాశాం, ఇప్పుడు భక్తురాలు కుంతి వచ్చింది కదా 1000 అర్థాలు రాద్దాం అని మొదలెట్టారట ఆయన. ఇంతలో ఆయన ఒక నదీ తీరంలో కూర్చుని ఎవరూ లేనటువంటి నిర్జర ప్రదేశంలో సైకిత వేదిక పైన ఆ యొక్క తాళపత్రాలపైన ఘంటికతో రాస్తూ ఉన్నట్ట. ఎక్కడి నుంచి వచ్చాడో ఓ నల్లని పిల్లవాడు, నెత్తిన నెమిలి పించం పెట్టుకున్నటువంటి వాడు, వక్షస్థలంపై చిన్న శ్రీవత్సం అనే మచ్చ కలిగినటువంటి వాడు, ఒక వికసించినటువంటి అగిసె పువ్వుతో సమానమైన శరీర కాంతితో విరాజిల్లుతూ ఆ పద్మముల వంటి కనులతో ఉండేటువంటి ఆ హృదయంగమంగా ఉండేటువంటి తిరుమూర్తితో వచ్చిన బాలకుడు ప్రశ్నించాట, అయ్యా ఏం చేస్తున్నారు అని. భాగవతాది శ్లోకానికి 100 అర్థాలు రాశాను, చెప్తే నీకేం అర్థమవుతుంది, ఇప్పుడు గుల్లెత కుంతీదేవి ప్రార్థనకు 1000 అర్థాలు రాయాలనుకుంటున్నాను అని అన్నట్ట. అయ్యా ముందు వ్యాసుల వారు చాలా గొప్పవారు, ఆయన శ్లోకానికి 100 అర్థాలు చెప్పామంటే పోనీ ఏదో లోకం అది గ్రహిస్తుంది జీర్ణించుకోగలుగుతుంది, పాపం ఏదో అమాయకురాలైనటువంటి యాదవ స్త్రీ భక్తి ఆవేశంతో ఓ కృష్ణ మా వంశంతో అనుబంధం ఉండేటువంటి వాడిగా ఉన్నటువంటి వాడా అని చెప్పి కీర్తిస్తే దానికి ఇన్ని అర్థాలు రాస్తావా నువ్వు, అందుకని పెద్ద ఉద్యమం భక్తి ఉద్యమాన్ని నీ యొక్క పాండిత్యోద్యమాన్ని చేస్తావా అని ప్రశ్నించట. ఏమిటో ఈ శ్లోకంలో అక్షరాలు అలా చేయించాల్పిస్తూ ఉన్నాయి అని చెప్పి కిందకు చూసేట. మళ్ళా కళ్ళెత్తి చూసేప్పటికీ ఆ పసివాడు లేడు, చుట్టూ చూస్తే ఆ పసివాడు కనబడలేదు. అప్పుడు గ్రహించాడు ఆయన, స్వామి సామాన్యుడు కాదు, మనకు ఒక తేజోరూపంలో ఆయన కనిపిస్తాడు, కనిపించి మనకు ధర్మ మార్గంలో నడిపిస్తాడు, అటువంటి స్వామిని మనం హితబోధ చేసినప్పుడు ఆయన కరావలంబాన్ని ఇచ్చాడు, ధర్మ మార్గాన్ని మనకు చూపించాడు అని గ్రహించి ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్పి తెలుసుకున్నాడు. కనుక స్వామి ఇలాంటి గొప్ప వైభవాన్ని కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి నామావళులతో ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు కలియుగంలో. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సహస్రనామామృతంలో ఏ నామాన్ని పట్టుకున్నా కూడా ఏనుగా ఏ విధంగా అయితే ఒక అరణ్యంలోకి వెళ్ళి చెరుకు గడ పట్టుకున్న తర్వాత ఆ చెరుకు గడను తింటూ పహ్ ఈ చెరుకు గడలోనే ఇంత మాధుర్యం ఉంది ఇంక వేటిలో లేదు అని అనుకుంటూ ఉంటుందిట, కడుపు కడుపుకి మధ్యలో ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క రసహీనమైనటువంటిది వస్తుందో అప్పుడు ఆ చొప్ప తినడం వల్ల ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా చెరుకు తింటూ ఉంటుంది, ఆ చెరుకు గడ అయ్యాక ఇంకో చెరుకు గడ తింటూ ఉంటుంది. అలా ఈ సహస్రనామాల్లో ఒక నామాన్ని ఎలాగో అలాగే ముక్తాయింపు చేసుకుని మరో నామాన్ని పట్టుకున్న తర్వాత అబ్బో ఆ నామం కన్నా ఈ నామం ఇంకా బాగున్నదే అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అతృప్తి అమృత రూపాయ, ఆ స్వామి తృప్తిని కలిగించడు, ఎందుకంటే అమృతత్వాన్ని కలిగి ఉండేటువంటి వాడు కనుక ఆయన నిర్దేశించేటువంటి నామావళి ఏదైతే ఉన్నదో ఆ నామావళి యందు అంతటా కూడా పవిత్రత చాలా నిండి ఉంటుంది. తిలేషు తైలమేవ, ఒక తిలగింజలో నూనె ఉంది మరో తిలగింజలో నూనె ఉండదు అని అనుకుంటావా, ప్రతి తిలగింజ యందు నూనె ఉంటుంది, అలాగే ప్రతి నామము యందు భక్తజనులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేటువంటి భావావేశాన్ని కలిగించేటువంటి స్ఫూర్తివంతమైనటువంటి మహత్వం ఇమిడి ఉంటుంది. అటువంటి వెంకటేశ్వర స్వామి సహస్రనామావళిని ఒక్కొక్క నామాన్ని ఎంతగా భావిస్తే అంతగా రసానుభూతి కలిగి జీవుడు జీవన్ముక్తుడైపోయి తరిస్తాడు. అటువంటి నామావళిని బాగా ఆస్వాదిద్దాం, మన మానవ జన్మ మాధవ సేవలో చరితార్థం చేసుకుందాం.